ఏంటి ముక్కుందన్నా ఎవరిదైనా పెళ్లి సెటప్ చేసావా? అదేంట్రా అలా అడిగావు? బండి చూసి అడిగానులే ఎవరైనా కాలు ఎరగొట్టారేమోనని. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి పెళ్లి సెటిల్ చేశానరా, ఆ కమిషన్ తో కొన్న బండి ఇది. బండి ఆపినప్పుడు కాలు కింద అనుకున్నా పడిపోతామన్న భయం ఉండదు కదా. కళ్ళలో కూడా ఏం లేదు కాబట్టి హెల్మెట్ అవసరం లేదు. ఇంట్లో ఎవరు లేరా? ఇంకెప్పుడు పెళ్లి సంబంధాలు తీసుకుని ఇంటికి ముందు తొక్కదని చెప్పాను కదా నీకు. ఏంటి నువ్వు సైజ్ చేస్తున్నది? ఓ అర్థమైంది, సారీ నువ్వు చెప్పింది అర్థం కాలేదు. అందుకే అన్నట్టు మీ ఇద్దరు పట్టుదలలో ఎలాంటి తేడా లేదుగా. ఉన్నా పర్లేదులే, మీకు సరిపోయే నాలుగైదు మంచి సంబంధాలు వచ్చాయి, వాటిని చూపించడానికే వచ్చాను. ఇదిగో ఇలా వచ్చి చూడండి, చూసినందుకు డబ్బులేం ఇవ్వక్కర్లేదు. అదే చూసినందుకు డబ్బులేం అక్కర్లేదు అన్నాను. పెళ్లి చేసుకోకపోతే ఏంటి, పోలీసులు పట్టుకుంటారా? అదే లేదు, నిర్ణయం మార్చుకుంటే నీకు చెప్పు పంపుతావులే. అది కాదండి, ఈ అబ్బాయిని చూసి ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే మీకు మంచి జీవితం, నా టోపీకి ఒక కలుగుతురాయి వచ్చి చేరతాయండి. ఒకటి కాదు రెండు. రెండు కాదు నాలుగు తగిలిస్తాను. సున్నితంగా చెప్పొచ్చుగా, ఇదేం కాశ్మీర్ సమస్య కాదు, ఇది అంతకంటే గొప్పది. ఇదేంటి ఒక రూపాయి ఇచ్చారు? ఒక రూపాయి కాదు 500 రూపాయలు. భాషలో అలానే అంటారులే. ప్రదీప్ కుమార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 37 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు. అయ్యో పెళ్లి కాని వాడే కావాలి. కరెక్టే కదా, మొఖం చూడు. ఏదేమైనా ఇంత దూరం వచ్చావుగా, ఒక టీ తాగేసి వెళ్ళు. అలాగే. నాకు ఈ టీ వద్దు వద్దు, నాకు టీ వద్దు, నేను బయలుదేరతా. ఆ రోజు తాగిన టీ నేను ఇంకా మర్చిపోలేదు, నేను టీ తాగడం మానేశాను. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు, సిగ్గు లేదు వీడికి. ఈ పొలం వీడిని ఏం చేస్తానో చూడు. బాగు, కొద్ది రోజులు ఇటువైపు రాకు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ మైకేల్ గాడికి ఎలాగైనా పెళ్లి జరిగేటట్టు చూడు. అప్పుడుగా ఈ గౌరీ పెళ్లి ఒప్పుకోదు. అక్కడికి వెళ్తే చాలు, నా బుర్ర తినేస్తాడు, తిట్టింది తిట్టకుండా తిడతాడు. గిరి, నన్ను పంపించేయాలనుకుంటే ఈ నాటకాలే వద్దు. నువ్వు నన్ను ఏమనుకున్నా సరే నా ప్రయత్నం నేను మాన్ను. నా స్థానంలో నువ్వున్నా ఇలాగే చేస్తావు. గిరి ప్లీజ్, మైకేల్ చెడ్డవాడైతే నాకింకో మంచివాడేం వద్దు. మనం ఇక వదిలేద్దాం. దేవుడి మీద ఒట్టు, మనకు మనం మాత్రం చాలు. రండి. మీకు యాక్సిడెంట్ అయిన రోజున నేను లీవ్లో ఉన్నాను. మా ఊరు బందరు, వినే ఉంటారుగా, సముద్ర తీరం చాలా బాగుంటుంది. సార్ మీరు ప్రతి నెలా ఊరికి వెళ్తుంటారా? ప్రతి నెలా చల్లని చూడాలని ఆశగానే ఉంటుంది, కానీ నా భార్య లక్ష్మి ఒప్పుకోదు. ఒక పోలీస్ అయ్యుండి ఇలాంటి పని చేస్తున్నాడు ఏమిటా అని అనుకోకండి. ఒక బలహీనమైన క్షణంలో జరగకుండా జరిగిపోయింది. ఏంటి బాలయ్య యూనిఫామ్లో వచ్చావు? నేను చాలా రోజులుగా మంచి ఫామ్లో ఉన్నాను, అందుకే ఈ రోజైనా యూనిఫామ్ వేసుకుందామని. వీళ్ళు ప్రత్యేకంగా నిన్ను చూడటం కోసం వచ్చారు. కృతజ్ఞతలు, ప్రజెంటేషన్లు ఇంకేమైనా ఉంటే చూసుకోండి. చెప్పాలనుకున్నవి చెప్పండి, ఇవ్వాలనుకున్నవి ఇవ్వండి, తీసుకోవాలనుకున్నవి తీసుకోండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు సార్. ఎవరాయుషంతో దేవుడికే తెలుసు, కృతజ్ఞతలు ఆయనకే చెప్పండి. ప్రతిఫలం అంటారా, దాన్ని ఆశించి మేమే పని చెయ్యం. ఈ రోజుల్లో ఆపదలో ఉన్న వాళ్ళనే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు, కాపాడమే సమస్య అనుకుంటున్నారు. అలా అనుకుంటే ఎవరు ఎవరిని ఏ ఆపద నుంచి కాపాడలేరు. ఆపదలో ఉన్న మనిషిని కాపాడడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఆపదలో ఉన్న మనిషిని చూసి మొహం తిప్పుకోకండి. నేను అప్పుడే చెప్పాను కదండి, ఇవి స్టేషన్లు ఇస్తే సరిపోతుందని. కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చునే తగ్గేది. పర్లేదు రండి, జీపులో పెట్టండి. హలో. హలో హలో, ఒక పెద్ద యాక్సిడెంట్. ఎక్కడో చెప్పండి. ఇక్కడే, ఇదే ఊళ్ళోనే. ప్లీజ్ అడ్రస్ చెప్పండి. ఏయ్ గౌరీ డార్లింగ్, నేనే లూయిస్ని. నాకంటే పెద్ద యాక్సిడెంట్ ఏముంటుంది? ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు జోక్ చేస్తున్నారు? హలో. రే గిరి, నేను రా లూయిస్ని. అరే మావా, నువ్వా? ఎప్పుడొచ్చావరా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను, వివరాలు తర్వాత చెప్తాను. ఈ రోజు నీ ఫామ్ హౌస్ ని ఆటపాటలతో అదరగొట్టేయాలి. అంటే నా ఫామ్ హౌస్ ని పావనం చేయాలనుకుంటున్నావు అన్నమాట. కానీ కానీ జారుకోవాలని చూడొద్దు, మిగతావన్నీ ఫేస్ టు ఫేస్. ఓకే? అలాగే అలాగే, ఓకే. లూయిస్, ఆ సింహాద్రితో ఉన్న గొడవ కొంచెం కాంప్లికేటెడ్ అయింది. ముందే చెప్పాను కదా నేను, ఆ సింహాద్రితో బిజినెస్ డీలింగ్స్ పెట్టుకోవద్దని. వాడు మన స్థాయికి తగిన వాడు కాదు మామయ్య, హీస్ ఎ బాండ్ క్రిమినల్. డ్రింక్, ఈట్ అండ్ బే మ్యారీ. తింటూ తాగుతూ హాయిగా జీవితం గడపాలి. ఆ బాటిల్ ఎలా ఇవ్వండి, నేను సప్లై చేస్తాను. థ్యాంక్ యూ గాయ్స్. గిరి, ఈరోజు నిన్ను వదిలేదు లేదు, ఒక్క పెగ్గైనా తాగాలి.
నువ్వక్కడే తాకకుండా ఉండి మన కుటుంబం పేరుని చెడగొట్టొద్దు. దానికి వేరే మనిషిని చూసుకోవాలి. తాగి మత్తులో ఉన్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళని కాపాడాలి కదా మరి. అందుకని గిరి తాగడు. మద్యం ఆరోగ్యానికి హానికరం. కానీ నన్ను మాత్రం అందులో చేర్చకండి. మీరు తాగుతున్న ఈ ఫుల్ బాటిల్ నుంచి నాకు ఒక పెగ్గు ఇవ్వగలరా? నువ్వెవరమ్మా తెలియదు కదా. శుభకార్యాలు చేసేటప్పుడు ఒక పెగ్గు వేసుకోవాలని మా నాన్నగారు చెప్పేవారు. తమరు ఇప్పుడు ఏ శుభకార్యం చేయబోతున్నారో చెప్తారా? నేను ఇక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవాలని ఆలోచిస్తున్నా. ఒక పెగ్గు ఇస్తారా? మీకెందుకు శ్రమ, నేనే పోసుకుంటా. నీళ్ళెక్కడా? నీళ్ళెందుకు అలాగే కొట్టే? అయ్యో, నీళ్లు కలపకుండా తాగితే లివర్ పాడైపోతుంది. ఇవి చాలు, ఇప్పుడు నా లివర్ సేఫ్. మిత్రులారా, మీరు పెట్టబోయే తిండికి పోసిన తాగుడికి నేను రుణపడి ఉంటాను. దీనికి ప్రతిఫలంగా నేను ఇప్పుడు ఒక గానం ఆలాపిస్తాను. ఖుదా సే జన్నత్ హే మేరీ. గొంతు బాగానే ఉంది, నువ్వు బాగా పడవు. కానీ ఒకటి రెండు స్థలాల్లో పోయి పాడినందువల్ల ఒకటి రెండు స్థలాలు కాదు, ఉన్నాయి 10-12 స్థలాలు పోయాయి. ఓహో, ఏంటమ్మా? పోరా పోరా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక లాయర్ని. నన్ను ఒర్రే పోరా అంటే నాకు నచ్చదు. నేను తలుచుకున్నానంటే మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పి వచ్చపోయి. పోసుకున్నావా? పోసుకున్నాను. ఈ ఎస్ఐ బాలు కోపం వచ్చిందంటే తను పోసుకోడురా, ఎదుటి వాడి చేత పోపిస్తాడు. అర్థమైంది? ఇంకొంచెం పోయి. వద్దు, నాకు వేరే ప్యాంట్ లేదు. అది కాదురా, మందు భయం అంటున్నా. అది వద్దు, నా కిక్ ఎక్కువైపోయింది. నీకు కాదురా, నాకు. నువ్వు నాతో ఎప్పుడు అంటుంటావుగా, తప్పులు చేయొద్దు, అబద్ధాలు ఆడుద్దని. కానీ ఇవన్నీ జీవితంలో సహజం గది. తనైనా వాడైనా నాకిద్దరూ ఒకటే. చిన్న తప్పు జరిగినా రెండు జీవితాలు బలవుతాయి. జెస్సీని పెళ్లి చేసుకుని ఈ కుటుంబంలో సభ్యుడైనప్పుడు మీరంతా సంతోషంగా ఆహ్వానించారు. ఎదుటి వాళ్ల సంతోషమే నా సంతోషం, ముఖ్యంగా గౌరీ. తను మైకేల్ ఇష్టపడుతుందని తెలిసినప్పుడు నేను ఒప్పుకున్నానుగా. చర్చిలోనే పెళ్లి జరగాలని అంకుల్ చెప్పినప్పుడు నేను దాన్ని వ్యతిరేకించలేదు కదా. పెళ్లికి ముందు బ్లాక్ మనీ కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి 6 నెలలు శిక్ష విధించారు, అది నా తప్ప. అలాంటి వాడికి గౌరినిచ్చి పెళ్లి చెయ్యాలా? ఇవాళ అటో ఇటో తేలాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నీ అన్నయ్యకి భయపడి నువ్వు మౌనంగా ఉండద్దు. ఇవాళ నాకు ఏదో ఒకటి తెలియాలి. ప్లీజ్ చేతి మైకేల్. తీయను, నాకు తెలియాలి. నువ్వు జవాబు చెప్పే తీరాలి. చూసావుగా ఎంతకి తెగించాడో వీడిని, నరికి పోగులు పెట్టద్దు. గిరి, ఏమైంది? ఏమైందిరా? ఏం లేదంకల్. గిరి, పద వెళ్దాం. ఏంట్రా మైకేల్ ఇది? అందరి మూడు పాడు చేశావు, పార్టీకి వచ్చేది ఎంజాయ్ చేయడానికి రా. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడితే నీకెందుకు? మాట్లాడుకున్నావు, కూర్చో. నువ్వు కూడా వెళ్ళు. డ్రైవర్ పోయాడా? పోకుండా ఎలా ఉంటాడు? పోవాలని చేసిన పనే కదా ఇది. ఇది యాక్సిడెంట్ కాదు బాల, ఎవరో ఇందులో ఉన్న వాళ్ళని చంపాలని యాక్సిడెంట్ చేశారు. బాడీని మాచూరికి పంపించాం, అది మా పని కాదు కదా. కంట్రోల్ తప్పిన కారు అయితే టైర్ ఇలా టర్న్ అవ్వదు. ఇది కావాలని చేసిన పని, అందుకే ఒకసారి గుద్దేసి రివర్స్ లో వెళ్ళి మళ్ళీ గుద్దాడు. ఈ టైర్ మార్క్ చూసావుగా, నువ్వు కేసు బుక్ చేసుకో. ఇది తప్పకుండా ప్రీ ప్లాన్ మర్డరే. రే, ఒక యాక్సిడెంట్ రా. ఎక్కడ? మన పాడుబడ్డ బ్రిడ్జ్ లేదు? లేదా? రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను నిన్నే కదా సైకిల్ వేసుకుని అక్కడ దాకా వెళ్ళి వచ్చాను. పాడుబడ్డ బ్రిడ్జ్ లేదంట, నా కళ్ళున్నాయి, నేను గుడ్డునేం కాదు. రే, గట్టిగా మాట్లాడుకో, ఇది హాస్పిటల్. ఓ, నేనేమన్నా మార్కెట్ అన్నానా? డాక్టరే ఉన్నారు. గౌరక్క డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. అబ్జర్వేషన్లో ఉంచారు. స్కానింగ్ లో హెడ్ ఇంజరీ ఏమీ లేదని తేలింది. వేరోబోట్స్ గురించి అడిగినప్పుడు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఒక నిమిషం ఆగు. అంటే నేను కలిసిందే డాక్టర్ని కాదా?
నా మాటల మీద నీకు నమ్మకం లేదా అన్నట్టు నిన్ను హాస్పిటల్ కి ఎవరు రమ్మన్నారు అసలు నువ్వు ఇంటి పెళ్ళు ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను ఓ డాక్టర్ బీనా అటెండ్ చేసిందా అవును డాక్టర్ బీనానే అటెండ్ చేసింది నువ్వేంటి ఆవిడిని చూడగానే మెలికలు తిరిగిపోతావు ఇది మరీ బాగుంది నేనేందుకు ఆవిడిని చూసి మెలికలు తిరుగుతాను అదిగో తనే వస్తోంది కరీ కరీ గిరి ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు రేపే డిశ్చార్జ్ చేయొచ్చు ఆ తర్వాత ఆ డాక్టర్ ఆ విషయాలన్నీ నేను చెప్పేశాను మీరు వేరే పేషెంట్ ని చూడాలి కదా వెళ్ళండి వెళ్ళండి ఓకే ఏంటి గౌరీ అలా మాట్లాడుతావు ఆవిడ ఏమనుకుంటుంది ఆవిడ ఏమీ అనుకోకూడదని అలా చెప్పారు ఆ విషయం నీకు తెలియాలి పద సారీ సిస్టర్ నేను అనుకున్న మనిషి కాదు స్పృహలో ఉంటే స్టేట్మెంట్ తీసుకుందామని వచ్చాను ఓసారి లోపలికి వెళ్ళొస్తా కూర్చో ఏం జరిగిందన్న మేడ మీద నుంచి పడ్డాడు పాపం తలక దెబ్బ తగిలింది ఎక్కడ తీసుకెళ్తున్నారు పోస్ట్ మార్టం చేయడానికి ఏ మాత్రం చేసినా ఆ దేవుని దయ వల్ల ఇతను బతికితే చాలు మరి ధైర్యంగా వెళ్ళు నీకేమీ కాదు ఆల్ ద బెస్ట్ ఏడాలని చూస్తున్నావు బతకడన్నా నీ ఉద్దేశం ఆ పిల్ల స్పృహలోకి వచ్చినా ఏదైనా గుర్తుంటే కదా స్టేట్మెంట్ తీసుకోవడానికి ఏదీ క్లియర్ గా చెప్పడం లేదు మనం ఇక వెళ్ళొచ్చు విషయం ఏంటో తెలుసుకోకుండా ఎలా వెళ్తాం అవన్నీ పోలీసులు కదా చూసుకోవాలి వాటితో మనకేం పని ఇందులో ఏమైనా సమస్యలుంటే డ్రైవర్ చనిపోయాడు మనము వదిలేసి వెళ్తే ఇంతవరకు మనం చేసింది వేస్ట్ అవుతుంది రేపు తను డిశ్చార్జ్ అయితే ఎక్కడికి వెళ్తుంది మన ఇంటికి తీసుకువెళ్దాం అక్కడైతే నువ్వు చూసుకుంటావు కదా ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం అంటే అది అవసరమా అవసరమే ఈ పరిస్థితిలో తను వదిలి వెళ్ళడం మంచిది కాదు ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది పాపం ఆడపిల్ల కదా తను ఎవరో తన అడ్రస్ ఏమిటో తనకు గుర్తు రానివ్వు తర్వాత పంపించేద్దాం అంతవరకు మీ ఇంట్లో ఉంచుకుంటే తప్పే ఉంది